ప్రత్యేక హోదా కోసం కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఈ ఉద్యమం చేస్తున్నాం. ముఖ్యంగా నేను చెప్పడం ఏంటంటే ఆనాడు ఎలక్షన్ టైంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి నాకు కానీ 22 ఎంపీ స్థానాలు కానీ ఇస్తే నరేంద్ర మోడీని మెడలో ఉంచి ప్రత్యేక హోదా చేస్తానని మాట చెప్పాడు. కానీ మాట చెప్పి మడవ తిప్పే ముఖ్యమంత్రిని నిత్యం అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రిని ఈయన నేను చూస్తున్నాను. ఎందువల్ల అంటే ఈయన నరేంద్ర మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితేనే మాజీ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు అయితేనే పవన్ కళ్యాణ్ అయితేనే వీళ్ళ ముగ్గురు నరేంద్ర మోడీకి చొత్తులై వాళ్ళ కావాలి. నరేంద్ర మోడీకి అమ్ముడు పోయినారు. ఎందువల్లంటే వీళ్ళకి నోట్లు ఉన్న మాట రాదు. ఆ ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో అమరావతి కోసం వచ్చిన నీళ్ళు చాటడం మట్టి తీసుకుని చేశారు. ఆ దాని గురించి ఈ రోజుకి అమరావతి పూర్తి కాల ఏంది వీళ్ళు చేస్తున్నారు? ప్రజలకు పరిపాలన చేస్తున్నారా? లేదు, వాళ్ళకి రాత్రి కళ్ళకు వస్తే నిత్యావసర వస్తువులు ఏమైనా పెంచేస్తూ ఉన్నారు. రెండోది ఏంటంటే ఆర్టీసీ బస్సు ఛార్జీలు ఒక పద్ధతి లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 15 రూపాయలు కిలోమీటర్ కానీ పెంచి పారేస్తారు. సామాన్య మానవులు ఈరోజు బతికేటట్టు లేదు. ఉప్పు నిప్పు చెప్పు ఏది కొనే స్థాయిలో లేవు. కాబట్టి భారతదేశ ప్రజలందరూ ఈ మోడీ చేసే అరాచక పాలన తన సొంత మనుషులకి ప్రతి గవర్నమెంట్ ఆఫీసులు అమ్మేసుకుంటున్నాడు సొంత ఆస్తిగా. ఆనాడు పరిపాలించిన ప్రధానమంత్రులు దేశం కోసం ఎన్నో ప్రాజెక్టులు తెచ్చారు, ఎన్నో సమస్యలు పెట్టారు. ఈ సమస్యలన్నీ వాళ్ళ కోసం అమ్ముకుంటున్నారు. ఇదేనా న్యాయం? ప్రజలారా, మీరు చేసే పరిపాలన ఆలోచించి సరైన సమయంలో సరిగ్గా గుర్తు చెప్తారని ఈ దేశ ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని, జిల్లా ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పెద్ద హంగామాగా హైదరాబాద్కు వచ్చి దాంట్లో భాగంగా ఈరోజు ఓట్లు దండుకునేదానికి స్వాతంత్ర సమర యోధుల పేర్లు చెప్పుకొని ఈరోజు ఓట్లు సంపాదించుకోవాల్సిన పరిస్థితి బీజేపీ ప్రభుత్వానికి దాపరించింది. పరిస్థితి ఏంటంటే ఈ రోజుల దాకా అనేక పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించిన అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి గాని జయంతి గాని ఇప్పుడు చేసిన పాపాన పొల. అలాంటి మోడీ ఈరోజు దాని మీద సాగుపెట్టి ఈరోజు విశాఖపట్నం రావడం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఈరోజు ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ ఫరం చేయడం, ఇవన్నీ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటూ అదే జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ ఫరం చేయడం స్వాతంత్ర సమర యోధులకి అవమానించడమే అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏదేమైనప్పటికీ వచ్చిన సందర్భంలో అధికారం రాకముందు అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాను, అదేవిధంగా ప్యాకేజ్ ఇస్తాను, అనేక ప్రాజెక్టులు ఇప్పిస్తాం, మీకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి అవకాశాలు కల్పిస్తామని చెప్పి వాగ్దానం మహాసభలో ప్రకటించి అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ప్రత్యేక హోదా మాటే లేదు. లేకపోగా అదేవిధంగా ప్యాకేజీలు కానీ పోలవరం ప్రాజెక్టులు కానీ ఈరోజు కృష్ణానదులు కానీ ఏ పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి రూపాయి సహాయం చేయకపోగా విశాఖపట్నంలో 50 మంది బలిదారం చేసిన ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయడం అనేది కూడా చాలా బాధాకరమైన పరిస్థితి. నువ్వు ఇవ్వకపోగా 1 కోటి ఉద్యోగాలు ఇస్తానన్న ఈ దేశంలో 1 కోటి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఈరోజు పరిస్థితి ఏంటంటే ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ముత్తుకూరులోని పవర్ ప్లాంట్ సంజీవయ్య గారి విద్యుత్ కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయడం ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఆయన ఈరోజు భారతదేశంలో 70 ఏళ్ల నుంచి సంపాదించిన సంపదని ఈరోజు ప్రైవేట్ పరం చేసేదానికే మోడీ ప్రధానమంత్రిగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన సందర్భంగా విమానాశ్రమంలోనే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా మీద ఒక అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ అర్జీకి సమాధానంగా ఆయన ఏమి ఆ బహిరంగ సభలో ఏమి చెప్పకుండా రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఇంతవరకు ఒక్క హామీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దాఖలాలు లేవు. పోలవరం ప్రాజెక్ట్ అన్నారు, అది మధ్యలోనే ఆగిపోయింది. అట్లే కేంద్ర ప్రభుత్వం నీళ్లు సిటీలు ఇస్తా అన్నది, అవి కూడా మధ్యలోనే ఆగిపోయినాయి. అసలు విభజన హామీలో
రాజధాని అడ్డగోలుగా చీల్చిన ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి అది ఉంది. కానీ బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఈరోజు హామీల వశకి ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇస్తే సస్యశ్యామలంగా ప్రాజెక్టులు వస్తాయి, అంటే నిరుద్యోగం సమస్యలు చాలా పరిష్కారం జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇంకపోగా అంటే నిన్న మొన్న ఫేక్ న్యూస్ ఏదో కానీ తెలియదు. కానీ మళ్ళా అసెంబ్లీ స్థానాలు పెంచుతామని ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇది ఇదంతా పోటకం, ఒక్క హామీ కూడా తీసుకోవడం ఇది మంచి పద్ధతి కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అవి ఏమి పట్టించుకోకుండా వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని తాకడి పెట్టే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. వీరు తీవ్రంగా అఖిలపక్షంగా అందరమే ఖండిస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే హామీలు ఇచ్చిందో ఒక్కటి కూడా అమలు చేయకపోగా ప్రజా వ్యతిరేకతను అవలంబిస్తూ కేవలం ప్రజల ఓట్లతో గద్దెనెక్కి కేవలం అంబానీ అదానీల ఊడిగం చేయడానికి ఈ ప్రభుత్వం తయారైంది. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేస్తున్నారు, ప్రైవేట్ పరం చేస్తున్నారు. అలాగే 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి ఇస్తారన్న మోడీ ఈ రోజుకి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని పరిస్థితి. అదేవిధంగా 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి ఖాతాలో వేస్తానని చెప్పి ఒక్కరి ఖాతాలో 1 రూపాయి కూడా జమ చేయలేదు. అదేవిధంగా డిమానిటైజేషన్ చేసి ఈ దేశ ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేయించారు. ప్రతి ఒక్కటి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ దీనికి తోడు నిన్న అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చారు ఆయన, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. చరిత్రలు చెబుతున్నాయి, స్వాతంత్ర సమరంలో ఏ ఒక్క బీజేపీ నాయకుడు పాల్గొనలేదు, ఒక్కరు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు పాల్గొనలేదు. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అటువంటిది మీరు నిన్న వచ్చి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా మీరు నేరుగా ఈ రాష్ట్రానికి వచ్చి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఎలా ఆవిష్కరిస్తున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం. మీ కపట నాటకాలు ఎవరిని ఆకర్షించేందుకు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు దేశంలో నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, ప్రతి ఒక్కటి ప్రైవేట్ పరం చేస్తున్నారు, సామాన్య మానవుల బతుకు దుబ్బరంగా మారింది. అయినా మీకు పట్టింపు లేదు, అయినా మీకు ఏం లేదు. మీరు విదేశాలు పర్యటన, కోట్ల రూపాయల డ్రస్సులు వేసుకోవడం, విదేశాలు పర్యటించడం, ఇది తప్ప మీరు ఈ దేశ ప్రజల కోసం ఈ దేశ ప్రజల సంక్షేమం కోసం ఏదైనా చేశారంటే ఏమీ లేదు. కేవలం ఆ అదానీ అంబానీలకు ఊడిగించడం తప్ప. ఈ విధంగా ఈ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ దేశంలో ఇప్పటికైనా మేల్కొని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రజాప్రభుత్వం తీసుకొచ్చేదాకా పోరాడాలని చెప్పేసి మేము భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక మరియు ఇన్సాఫ్ కమిటీ తరఫున కోరుతున్నాం.